ఆమాజీ మంత్రికి రాజకీయ గ్రహణం ఇంకా వేడలేదా? ఒకానొక సమయంలో పునరాలోచనల పడ్న కదలకుండా ఉండిపోయారా? అయినప్పటికీ ఫలితం దక్కలేదా? ఇప్పుడు పోగొట్టుకున్న చోటి అదృష్టాన్ని వెతుక్కునే పనిలో పడ్డారా? ఎవరా మాజీ మంత్రి? పీతల సుజాత, మాజీ మంత్రి, టీడీపీ నేత. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో చింతలపూడికి మారి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. చింతలపూడిలో టీడీపీకి బలమైన క్యాడరే ఉంది. అందుకే ఆ ఎన్నికల్లో సుజాతకు 15,000 మెజారిటీ దక్కింది. అయితే పార్టీలో సీనియర్లను పక్కన పెట్టి గ్రూపులను ప్రోత్సహించారనే విమర్శలు వచ్చాయి. నాడు ఇబ్బంది పడ్డవారంతా అప్పటి టీడీపీ ఎంపీ మాగంటి బాబు శిబిరంలో చేరిపోయారు. దాంతో ఆ 5 ఏళ్ళు చింతలపూడిలో పీతల సుజాత వర్సెస్ మాగంటిబాబు అన్నట్టు టీడీపీ రాజకీయం సాగిందే. చివరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయలేకపోయారని ఇప్పటికీ కదలు కదలుగా చెప్పుకుంటుంది క్యాడర్. ఈ వర్గ విభేదాలు 2019 ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చాయి. సుజాతను పక్కన పెట్టి కర్రా రాజారావును టీడీపీ బరిలోదించినా ఫలితం దక్కలేదు. ఎన్నికల తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజారావు కొనసాగినా పార్టీలో గ్రూప్ ఫైట్ కొనసాగింది. అనారోగ్య కారణాలతో రాజారావు మరణించడంతో చింతలపూడిలో టీడీపీ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో. ఇన్నాళ్ళు సైలెంట్ అయిన సుజాత చింతలపూడిలో మరోసారి చక్రం తిప్పడానికి పావులు కదుపుతున్నారట. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టుగా చింతలపూడిలోని టీడీపీ క్యాడర్తో నిత్యం టచ్లోకి వెళ్తున్నారట సుజాత. మరి ఇప్పుడు ఆమె కోరితే ఇన్ఛార్జిని చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పాత పద్ధతిలో వెళితే మాత్రం పేరును పరిశీలించడం కష్టమేనని చెబుతున్నారట. ఇప్పటికే అక్కడి పార్టీ క్యాడర్ పరిస్థితి చుక్కాని లేని నావల తయారైంది. చాలామంది అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఆ ప్రభావం పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. క్యాడర్ బలంగా ఉందని భావించిన ఇన్ఛార్జి లేక అంతా చేతులెత్తేశారు. త్వరలో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటిలోగా చింతలపూడికి టీడీపీ ఇన్ఛార్జిను నియమించొచ్చనే ప్రచారం జరుగుతుంది. అయితే పీతల సుజాతకు అవకాశం ఇస్తారా లేక ఇంకెవరినైనా తీసుకొస్తారా అన్నది తేలాల్సి ఉంది. మాజీ మంత్రి మాత్రం ఇదే సరైన సమయమని పార్టీలో లాబింగ్ మొదలుపెట్టేశారట. మరి రాజకీయ గ్రహణం విడి మళ్లీ పొలిటికల్ లైమ్ లైట్లోకి వస్తారో లేదో చూడాలి.